హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు మన సినిమా. సో ఈ వారం గీతు ఎలిమినేట్ అయిపోయింది. సో ఇన్ని సీజన్స్లో ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ కావచ్చు, తను మాట్లాడిన మాటలు కావచ్చు, ఇన్ని సీజన్లో ఏ కంటెస్టెంట్లోనూ చూడలేదు. బట్ గీతు లోపలున్నప్పుడు చాలా వరకు నెగిటివిటీ ఉంది. బట్ ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే తను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది గీతు ఎలిమినేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. అండ్ తన మాటలు అయితే అందరికీ చాలా బాధ అనిపించింది. నైట్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్గానే ఫీల్ అవుతున్నారు. రైట్, నాతో పాటు ఈ సీజన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ షాని సల్మాన్ ఉన్నారు. ఫస్ట్ షానితో మాట్లాడదాం. మేము అందరం తీసుకోలేకపోతున్నాం గీతు ఎలిమినేషన్ని. సో తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దానికి చెప్పావా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఇట్లా చెప్తే గీతు వచ్చేసింది, అట్లా దానికి ఏమన్నా పంచిస్తావేమో అనుకున్నా. నో నో నో, ఫస్ట్ నీ బర్త్డే కాబట్టి ఫస్ట్ విష్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యా, సో అసలు ఎలిమినేషన్ అనే పదమే అసలు ఒక రకంగా ఒక వైబ్రేట్గా వినిపిస్తూ ఉంది. ఈ వారం ఎవరవుతారు, ఈ వారం ఎవరవుతారు అనే ఆ ఎక్స్పెక్టేషన్సే లేవు. ఫస్ట్ వన్స్ గీతు ఎలిమినేషన్ గురించి ప్రతి ఒక్కరు కూడా షాక్లో ఉన్నారు. నువ్వు షాక్ అయ్యావలేదా గీతు ఎలిమినేట్ అని నాగార్జున గారు చెప్పినప్పుడు? డెఫినెట్లీ అవుతాను, ఎందుకంటే గీతు ఎలిమినేషన్ అనేది ఎంత యూనిక్కో నాది ఎట్లా అలాగే యూనిక్ అయింది. సో గీతును కూడా అలాగే చేశారు. బట్ గీతు ఈజ్ అ గుడ్ ఫైటర్ అండ్ అ గుడ్ గేమర్. గీతు లైఫ్లో నేను చూసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ అంతవరకు టాప్ 5 టాప్ 3లో ఉండే కంటెస్టెంట్ తను. ఆ నమ్మకం ఉండే అలా నేను చాలాసార్లు చెప్పాను, గీతు చాలా సూపర్ పర్ఫార్మర్ అని. సో జెన్యున్గా ఆ అమ్మాయిని బయటికి రావడం అనేది అసలు ఊహించుకోలేదు. తను ఏడుస్తుంటే చాలామంది మా ఫ్యామిలీ వాళ్ళు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫ్రెండ్స్ నాకు మెసేజ్లు చేశారు అరే గీతు ఎట్లా అని. అంటే ఒక స్టేజ్ వరకు గీతును తన మాటలు తను మాట్లాడే బిహేవియర్ని నచ్చని వాళ్ళు ఉన్నారు ఫస్ట్ 2-3 వీక్స్లో. లేటర్ ఆన్ వాళ్ళకి ఏమైందంటే తన మాటలు తను చేస్తున్న బిహేవియర్ నచ్చింది, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. గీతు కరెక్ట్గా బిగ్ బాస్ గేమ్ను టేస్ట్ చూసే వాళ్ళందరికీ గీతు గేమ్ నచ్చుతుంది. ఓకే, అసలు నార్మల్గా ఏంటంటే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు, కానీ కింద పడిపోయి ఏడ్చేది నాకు సార్ లేపినా కూడా తీసుకోలేకపోయింది. అసలు అదైతే చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు సండే అది చూసినప్పుడు అసలు మీకు ఎట్లా అనిపించింది? నాకేమనిపించింది అంటే గీతు దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తను వచ్చినది గేమ్ టైటిల్ కొట్టాలి, టైటిల్ ఫేవరెట్ కావాలి అని వచ్చింది. కాబట్టి ఆ యొక్క తను ఎక్స్పెక్ట్ చేయలేదంటే తను ఆడుతుంది సాలిడ్ గేమ్, ఆడుతుంది గేమర్గా ఉంది, తనకున్న ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను, షీఈస్ అ గుడ్ ప్రొఫెసర్ ఇన్ ద గేమ్, గేమ్ గురించి బాగా తెలుసు. కాబట్టి తను వేస్తున్న ప్రతి స్టెప్పు జెన్యున్గా ఉంది, తనకు నచ్చేలాగా చేస్తుంది. కానీ తను ఆ టైంలో ట్రిగర్ అయ్యి బయటికి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ బాలాదిత్య ఇష్యూ వల్ల ఏమన్నా అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ బాలాదిత్యది తను చేసిన అంటే తను గేమ్లా ఆడింది, తను చూసే వాళ్లకు అది హ్యుమానిటీ బేస్ మీద అయ్యిండొచ్చు, అలా మిస్ఫైర్ అయి ఉంటుందని నేను అనుకున్నాను. అంటే ఎక్స్పెషల్లీ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటారంటే బాలాదిత్య గారి స్మోకింగ్ విషయంలో సరే గేమ్ ఆడింది ఓకే, ఆ డెడ్ అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఉంటే బాగుండేది కాదేమో అని అంటూ ఉన్నారు. అంటే మ్యాక్సిమం బాలాదిత్య గారి వల్లనే ఎలిమినేట్ అయ్యింది అనే మాటని మీరు బిలీవ్ చేస్తారు? ఒక విన్నింగ్ లూజింగ్ ఒక యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు నడిపిటోడు ఒక్కడే తప్పు ఉండదు. ఆడాను వాడు ఏదో తాగిండొచ్చు, లేకపోతే వాడు సెన్స్ మర్చిపోయి ఉంటుంది, ఏదన్నా ఎనీథింగ్ హ్యాపెండ్ అంటే ఇన్సిడెంట్ అయ్యింది తప్ప దాన్ని బాలాదిత్య అనడం అనేది నాకంత అనిపించలేదు. ఎందుకంటే ప్రీవియస్ ఏమన్నా ఇన్సిడెంట్స్ కాంబినేషన్స్ చూసి ఆమె యొక్క యాటిట్యూడ్, తను ఆడుతున్న గేమ్ను తను చూసే వాళ్ళకు కొన్ని నచ్చకపోవచ్చు, నచ్చినందుకు వాళ్ళు గేమ్ విషయంలోనూ ఆలోచన చేశారు ఏదో. బట్ ఏదేమైనా యాజ్ అ ఫ్రెండ్గా అండ్ యాజ్ ఏ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నేను వచ్చాను కాబట్టి తను నాకు గుడ్ ఫేవరెట్ అండ్ నేను ఎప్పుడు మీటింగ్స్లో ఎవరితో మాట్లాడినా గీతు ఈజ్ అ ఫైనల్ కంటెస్టెంట్ అని చెప్పేవాని. టైటిల్ అనేది విన్నింగ్ అండ్ లూజింగ్, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ ఫ్లోర్. కాబట్టి తనైతే టాప్ 5 టాప్ 3లో ఉంటుందని నమ్మకం అయితే నాకుండే, మిస్ అయింది. అండ్ నేను కూడా జనాలు బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డా, తను ఏడుస్తుంటే నిజంగా కళ్ళ నుంచి నేను వచ్చి హ్యుమానిటీ బేస్ మీద అంటే అక్కడ ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే నేను టైటిల్ కొడతానో నేను ఏదైతే టాప్లు ఉంటాను అనుకుంది ఆ ఫీల్ని మిస్ అయిపోయింది. తను ఎప్పుడు ఏమంటుందంటే నేను ఆడతా నేను రూల్ చేస్తా అనేవాడు ఎప్పుడు లీడర్షిప్కి ఉంటాడు,
ఆ లీడర్షిప్ గుణాల్లో ఉన్న అమ్మాయికి ఆ మిస్ ఫైర్ అవ్వడం వల్ల తను తట్టుకోలేకపోయింది అండ్ తను బాధపడేవి అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కలవలేదు మాట్లాడలేదు అంటే మేబీ తనకున్న ఫీలింగ్ వల్లనే అలా ఉంటుంది అంతే బట్ 100% బై హార్ట్ షీఈస్ వెరీ గుడ్ అండ్ గుడ్ సోల్ ఆల్సో అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడతారు అండ్ తను మీడియాతో కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండిందని అంటే ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కావచ్చు చెప్తున్నారు డిప్రెషన్లో ఉంది అని చాలామంది ఏంటంటే నెగిటివ్గా ఎందుకు కలలేదని వేస్తూ ఉన్నారు నెగిటివ్ చెట్లు కత్తలి తను అంత కంటెస్టెంట్గా టైటిల్ ఫేవరెట్ కొట్టాలనుకున్న అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత అంటే మీడియా అడిగే క్వశ్చన్లకు తట్టుకోలేక ఇంకేమైనా బస్ట్ అవుతానేమో అని ఒక 1-2 డేస్ తర్వాత వస్తుంది నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ అంటే తను కోపం ఉన్నప్పుడు షోలో కూడా టకాటక అనేస్తుంది మళ్ళీ 1-2 అవర్స్ తర్వాత వాట్ ఎవర్ షీ డిడ్ అది గుర్తు చేసుకొని అయ్యో సారీ అన్న సారీ ఇలా చేశాను అని చెప్పే రకం కాబట్టి మేబీ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవచ్చు బట్ ఖచ్చితంగా ఇస్తుంది బయటకు వస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది యాజ్ ఎ ఫ్రెండ్గా అండ్ ఇంకొకటి షాని చాలామంది గీతుకి ఫ్యాన్స్ పెరిగారు ఒక మాట ఎంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేవాళ్ళని పక్కన పెడితే గేమ్ స్టార్ట్ నుంచి బిగ్ బాస్లో కూడా ఆయన బిగ్ బాస్ మాట్లాడే తీరు కావచ్చు కామెడీ చేసే విధానం కావచ్చు అంటే గీతుకి హౌస్లో బాగా సెట్ అయిపోయిందని చెప్పొచ్చు వన్స్ ఎలిమినేషన్ చాలామంది తీసుకోలేకపోతున్నారు కొంతమంది కమెంట్స్ కూడా ఏంటంటే మళ్ళీ BB6కి తన్ని సీక్రెట్ రూమ్లో ఉంచుతారు మళ్ళీ పిలవండి ఇదే కమెంట్స్ కూడా వస్తున్నాయి మీరు చూసారా అవును నేను సీక్రెట్ రూమ్కే వెళ్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా బట్ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు మేబీ ఉండొచ్చు మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ గేమ్ కావాలని గీతుని పిలవచ్చు దెర్ ఈజ్ ఆప్షన్ బిగ్ బాస్లో ఎనీథింగ్ హ్యాపెన్ అంటారు సో మేబీ రావచ్చు మనం ఫర్ ది బెస్ట్ గీతు కమ్బ్యాక్ అని బిగ్ బాస్లో మాకు ఆప్షన్ లేదు గీతుకు ఉంది కాబట్టి మేబీ ఐ హోప్ గీతు గోయింగ్ టు బీ అగైన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 6 చని రేవంత్ ఇప్పటి వరకు టాస్క్లో కావచ్చు ఆటలో కావచ్చు ఎంతో అగ్రెసివ్గా చూసాం ఏ కంటెస్టెంట్ వెళ్ళినా ఆయన అర్జున్ వెళ్ళినప్పుడు కూడా ఇంత కొంచెం ఎమోషనల్ అయ్యారు బట్ గీతు బయటకు వచ్చేసిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి రేవంత్ కావచ్చు శ్రీహాన్ కావచ్చు శ్రీ సత్య కావచ్చు ఆల్మోస్ట్ ఆదిరెడ్డి కావచ్చు హౌస్ అంతా ఒక వైబ్లో ఉన్నారు అసలు నిజంగా ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు వాళ్ళందరి ఫేసెస్లో మేము చూసాం ఏం చెప్తాం ఎందుకు అంటే గీతు దగ్గర గేమ్ ఉంది గీతు దగ్గర హ్యుమానిటీ ఉంది గీతు దగ్గర ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉంది సో మేబీ అక్కడ గేమ్లో తను ఆడే ఆట ఆడే ఫైట్ ఆడే పద్ధతి జనాలకు అక్కడ ఉన్న కోపం వస్తుంటుందేమో కానీ గీతు అనే పర్సన్ చాలా లవబుల్ అక్కడ కోపం ఏదైనా మాట్లాడినా దాన్ని ఎంజాయ్ చేపిస్తుంది వాళ్ళందరితో కలిసి ఇప్పుడు రేవంత్ తోటి ఎప్పుడు సామి పో సామి నీతో ఎప్పుడు ఫైట్ కొట్లాడుతూనే ఉంటానని రేవంత్ తోటి అనేది కానీ రేవంత్తో ఎంత అయినా ఆ గేమ్ వరకు ఆ ఎలిమినేషన్ వరకే తను ఫైట్ చేసేది మిగతా టైంలో తను వచ్చి గేమ్ గురించి ఆడేది అందరితో కలిసి ఉండేది ఓన్లీ డిషెస్ వాషింగ్లోనే నేను చేయను మిగతాదంతా చేస్తా అంటారు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయికి ఈ 10 వీక్స్ వరకు 9 వీక్స్ వరకు చాలా క్లోజ్ సెగ్మెంట్లో చూశారు ఇష్టపడ్డారు మేబీ గేమ్లో ఆట టైంలో ఫైట్ అందరికీ అవుతుందమ్మా అయినంత మాత్రాన ఆ అమ్మాయి మైనస్ అని కాదు సో అక్కడ కనెక్ట్ అయిపోయారు వెరీ క్లోజ్ అయిపోయారు